ఆకాశవాణి ఆదిలాబాద్ పొట్లపల్లి రామారావు గారు చాలా సౌమ్యులని అంటారు అతని స్వభావంలో మాత్రం ధిక్కారం ఉంది తిరుగుబాటు లక్షణం ఉంది ఆధిపత్యాలను ఆధిపత్యాల కేంద్రంగా ఉండే ప్రభుత్వాలను అత్యంత నిర్మోహమాటంగా తన కథల్లో విమర్శించారు తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలపైన అసమానతలపైన రాయకుండా ఉండలేనని చెప్పడానికి ఆయన కథలే నిదర్శనం వరంగల్ జిల్లాలోని ధర్మసాగరం మండలంలో గల తాటికాయల గ్రామంలో పంతొమ్మిది సంవత్సరంలో ఆయన జన్మించారు వీధి బడిలో చదివి తెలుగు ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం పొందారు ఆయన దొరల కుటుంబంలో పుట్టిన జీవితమంతా వర్గాల వెంటనే గడిచింది ఉన్నతమైన భావాలతో మనిషిని మనిషిగా గౌరవించిన ఉన్నత వ్యక్తిత్వం గలవారు ఆయన దాదాపు నలభై కథల దాకా రాశారు లభించిన కథలతో తెలంగాణ ప్రచురణల పేరుతో పొట్లపల్లి రామారావు కథలు ఇటీవలనే ప్రచురించారు ఆయన జీవితం సాహిత్యంపై ప్రముఖ రచయిత భూపాల్ గారు పరిశోధన చేశారు ఆయన రాసిన ఒక విలక్షణ కథ మా ఊరికి ఆహ్వానం ఊరు తనకు తానుగా స్వాగతంగా మాట్లాడుతూ తన విశిష్టతను మనతో పంచుకున్న తీరు ఆకట్టుకుంటుంది రామారావు గారి కూర్చున్న విషయాలను భూపాల్ గారు ఇట్లా రాశారు పొట్లపల్లి రామారావు గారు ఏది రాసినా దాన్ని ప్రచురించాలని ఆ ప్రచురింపబడిన దాన్ని రేపటి ఉపయోగార్థం భద్రపరచుకోవాలని ఎప్పుడూ అనుకోని ఉండరు అందుకేనేమో వారి ఇంట్లో వారు సృజించిన సాహిత్యం ఏదీ లభ్యం కాలేదు జాతీయోద్యమంలో నిర్బంధానికి గురి కాబడి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జైలు నుండి విడుదలయ్యాకనే వారి దృష్టి సాహిత్యం వైపు మళ్లింది కథలు రాసిన నాటికలు రాసిన పాటలు రాసిన వచన కవిత్వం రాసిన ముందు కాలోజీ సోదరులతో వట్టికోట ఆల్వారు స్వామితో చినపెండ్యాల కిషన్ రావు రాఘవరావు గారులకు వినిపించేవారు అధికారులు ఆ గ్రామానికి వస్తున్నారని తెలుసుకొని ఆ గ్రామం వారితో పాటు తిరుగుతూ వివరించిన విధం హత్తుకుంటుంది ఆ రకంగా వివరించినటువంటి కథే మా ఊరికి ఆహ్వానం అందులో కథా ప్రారంభంలోని మొదటి వాక్యాలు ఇలా ఉంటాయి మీరు రావడం మూలాన మా గ్రామం ధన్యమైంది అట్లా చూస్తే దడప ఎవరు ఒకరు వస్తూనే ఉంటారట పట్టణవాసులు కానీ ఎప్పుడు తమ పని ముగుస్తుందా ఎప్పుడు పట్టణం చేరుకుంటామా అనే ఆతురత తప్ప వాళ్ళకు రెండో దాస ఉండదు పల్లెటూరుకు రావడం అనేది వారికి పెద్ద సమస్యగా ఉంటుంది దానిలో దోషమేమి లేదు పల్లెటూరు వారికి నిర్జీవంగా స్తబ్ధంగా ప్రాణరహితంగా కనపడుతుంది పల్లెటూరులో వారికి ఏ అందాలు ఆకర్షణలు కనపడవు కానీ మీ బోటి ఉదార స్వభావులు ఎందరుంటారు పల్లెవాసులకు ఉండే ఊహలు స్వప్నాలు భ్రాంతులు ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవాళ్ళకు తక్కువ మీకు ఊహ ఎందుకు పుట్టిందో కానీ నిజంగా ఇది మా అదృష్టం విశేషం ఏదో మమత కొద్దీ మా గ్రామం అనుకోవడం తప్ప దేశంలో లక్షలాది గ్రామాలకు మా గ్రామానికి అట్టే తేడా లేదు మా గ్రామం యొక్క అంతరంగాన్ని మీరు అంటగలిగితే దేశంలోని లక్షలాది గ్రామాల అంతరంగాన్ని అంటగలిగినట్టే నిండు హృదయంతో వచ్చిన మీకు లోటుపాట్లు అంతా లెక్కలోకి రాకపోవచ్చు కానీ స్వీయ కర్తవ్యాన్ని ఎరిగిన మాకు మా పాటలు ఓ మోస్తారు బాధించక తప్పదు అయితే పల్లెటూరు అంటే ఎడారి మాత్రం కాదని మీకు తెలుసు పల్లెటూరులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి నిర్మల వాయువు శుభ్ర జలం వెచ్చని కాంతి చెట్లు పూలు పట్టణంలో ఇవన్నీ ఉండవని కాదు కానీ అంతస్తులపై అంతస్తులు జనసమ్మర్దం కోలాహలం సందడి ఇవన్నీ ప్రకృతి దర్శనానికి ప్రతిబంధకాలుగా ఉంటాయి ఇప్పుడు మనం ఊరు పొలిమెరలో కాల్పెట్టినాం ఊరు పొలిమెరలో కాలు పెట్టగానే ఒక కొత్త ఆనందం ఉబికి వస్తుంది మనిషికి ఆకలి నిద్ర దిగులు విచారం ఇలాంటివన్నీ హరించుకపోతాయి ఒక నూతన శక్తి శరీరం నిండా పరుగులు పెడుతుంది ఒక కొత్త జన్మెత్తినట్టు చెట్టు పుట్ట వంపు మిట్ట దారిన ఎదురయ్యే ప్రతి సాధారణ వస్తువు ఆత్మీయంగా కనబడుతుంది ఇట్లా ఒక గ్రామం మాట్లాడుతుంది అది అంతటితో ఆగకుండా గ్రామం పక్కన పారుతున్న వాగు గూర్చి వాగు కొంత దూరంగా ఊరికి కొంత దగ్గరగా ఉన్న మర్రి చెట్టు గురించి ఆ దారిన వెళ్ళే బాటసార్లకు నీడనిస్తున్న వైనాన్ని గొప్పగా వివరిస్తుంది కథ అంతటితోనే ఆగకుండా గ్రామంలోకి అడుగుడిన తర్వాత చూసే వాటి మీద దృష్టి సారిస్తుంది ఊరుకు దూరంగా ఉన్న గుడిసెల గురించి ఇలా వివరిస్తారు పుట్లపల్లి గారు ఎంత దూరం తరిమినా మిమ్మల్ని వదిలినట్లు అదిగో ఆ పక్కన కనిపించే గడ్డి గుడిసెలు అది మా ఊరి హరిజనవాడ ఊరు గూడెం సాంఘికంగా వేరువేరుగా కనిపించినా హరిజనగూడానికి గ్రామంలోని అధిక సంఖ్యాకులైన కింది తరగతులకు ఆర్థికంగా అట్టే తేడా ఉండదు ఇవే ఇరుకు మురికి గొంతులు అవే మట్టిగూడలు అవే గడ్డి అదే ఆకలి అదే దీనావస్థ హరిజనుల ఒక చోట చేరిస్తే ఎవరెవరో తెలుసుకోవడం కష్టం ఉదయం నుండి సాయంత్రం వరకు తిండి కోసమే అన్వేషణ తిండి కోసమే శ్రమ ఇదే వాళ్ళ జీవితం ఏనాడు పుట్టిందో ఎందుకు పుట్టిందో అస్పృశ్యత చాలా అర్ధరహితంగా తోస్తుంది ఎవరింట శుభకార్యం జరిగినా డప్పులు పిలవండి అంటారు ఎవరు చనిపోయినా కాడు తయారు చేయండి అంటారు జీతగాళ్ళు కూలీలు ఒకటేమిటి అంతా వాళ్ళే పుట్టింది మొదలు గిట్టే వరకు ఈ రెండు వర్గాలు కలిసి పనిచేస్తాయి ఊరంటే అంతేనా అనుకునేరు ఊరు మొదలు ఎలవాడు ఉంటాడు అందరికీ సమాచారం ఇచ్చేవాడు ముసలివాడైనా ఆ పనిని చేయాల్సిందే అది గ్రామ కట్టుబాటు కొంత దూరం పోగానే బడి కనిపిస్తుంది పిల్లలకు పాఠాలు బోధించాల్సిన పంతులు అది తప్ప జాతకాలు చూడడం వైద్యం చేయడం అక్షయ పాత్ర తీసుకొని పది ఇల్లులు తిరిగి అడుక్కోవడం ఆయన దినచర్యగా వివరిస్తుంది ఇంకా గ్రామంలోకి వెళుతుంటే కరణమిల్లు అంటే పెద్ద భవంతి వస్తుంది ఊరంతటిని అధికారంతో నడిపించేది అదే దాన్ని దాటుకొని ముందుకుపోతే పెంకుటిల్లులు వస్తాయి మామూలుగా అయితే అందరూ వర్ణించే విధానమే కానీ అక్కడ రామారావు గారు బడి తీరు ఊరిలోని సావుకారు తీరు పేదల తీరుతో పాటు అధికార అహంకారాన్ని కూడా చెప్పడం ఈ కథలో మనం అసామాన్య విషయంగా గమనించవచ్చు పెత్తనం గుర్చీల అంటారు గ్రామ జీవితంలో కరణం ఎప్పుడు ప్రవేశించాడో కానీ అదిగో ఊరి మధ్య ఎత్తుగా కనిపించే మట్టి బంగళ మా ఊరు కరణానిది కరణం మాటకు ఎదురు చెప్పేవారు ఎవరు కరణం బంగళ కట్టిన వెనుక గుడిసెలకు తమ మీద విశ్వాసం లేచిపోయింది బంగళ ఎత్తుగా ఉండడమే కాక ఎప్పుడు తమ మీద నిఘా పెడుతున్నట్లు తమ ప్రతి కదలికను సందేహిస్తున్నట్టు తమకన్నా ప్రత్యేకమైనట్లు ఉండేది దాని వైఖరి క్రమక్రమంగా బంగ్లా గుడిసెల మధ్య అఘాతం పెరుగుతూ పోయింది ఆ దూరాన్ని తొలగించడానికి అన్నట్టు మధ్య పెంకిటిల్లు వచ్చాయి కానీ దానికి కూడా స్వార్థరక్షణమే ముఖ్యమని త్వరలో తేలిపోయింది గుడిసెలు ఏం చేస్తాయి అడవిలో ఉండే వాళ్ళ మృగాల భయానికి బంగాళా భయానికి అలవాటు పడినాయి ఇది నాటి తెలంగాణ గ్రామ చరిత్ర నేటి ప్రజాస్వామ్యం ఇంతగా బలపడినా ఇందులో ప్రస్తావించిన కొన్ని సమస్యలు నేటికీ తీరకుండానే ఉన్నాయి రచయిత ముందు చూపుకు నిదర్శనమీ కథ ఆయన కథలు తెలంగాణ గ్రామ జీవనం ఉట్టిపడుతుంది నిత్యం స్మరించుకోదగిన కథా రచయిత పొట్లపల్లి రామారావు గారు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు